రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని ఏదో ముద్దులో అబ్బులో కొంచెం మిచ్చుకొని ఏదో ప్రేమతో ఉంటే ఉంటే ఏం దిగ్గెంగుతావా ఏం దిగ్గెంగుతావా ఏం దిగ్గెంగుతావా తప్పని తప్పగా చెప్పలే అమ్మ దేవుడితో చెప్తున్నా నేను ఎప్పుడన్నా మాట మాట్లాడాను ఇప్పుడు నువ్వు పెట్టన్నావు అన్నవా లేదా ఇప్పుడు నువ్వు పెట్టన్నావు చెప్పు నువ్వు అయితే సైగ చేసి పెట్టన్నావు అంటే దాని అర్థం ఏంది అంటే దాని అర్థం ఏంది దానికి దానికి అర్థం అది రాదు టెన్షన్ ఏం పడక ఆల్రెడీ పిల్లలు పక్కలు ఉన్నారు అర్థమైంది ఆల్రెడీ నేను ఇట్లా నలభై ఇద్దరు కలిసి తుప్పల్లోకి వెళ్తున్నాం నలభై ఇద్దరు కలిసి తుప్పల్లోకి వెళ్తున్నాం టెన్షన్ పడక ఏమైనా ప్రాబ్లం అయితే చూసుకుంటారు వీడియో వస్తున్నాడు ఏమైందా పోలీసులు వచ్చినట్టు పోలీసులు వచ్చినట్టు చెప్తూనే ఉన్నా శిల అసలు నా జీవితం ఆగం చేయనికే పుట్టినట్టున్నావు నువ్వు నా జీవితం ఆగం చేయనికే పుట్టినట్టున్నావు నువ్వు దేనికంత భయపడుతున్నావు ఎవరొస్తా నేను కూడా చూసుకుంటా ఎందుకంత భయపడుతున్నావు భయపడుతున్నావు సరేదా మాట్లాడు ఏది మాట్లాడేది ఇంకేముంది బొచ్చుడా మాట్లాడి ఏముంది ఇంకా మాట్లాడు అన్నావు కదా ఇంకేది అననికి ఏంది ఇంకా అననికి తెలిసినందుకే ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్ళామా అవును వెళ్ళినాం ఆ డాక్టర్ ఏం చెప్పింది గుర్తుంది కదా నా ముడ్డికి సూది ఇచ్చిండు నా ముడ్డికి సూది ఇచ్చిండు కొంచెం ఎనర్జీ వచ్చింది అంటున్నా మళ్ళీ ఇయ్యాల్సి వస్తుంది ముడ్డికి సూదినే నా బాధ నా ముడ్డి కదా ఇచ్చే నీకెందుకు అంత నొప్పి ఓ పెద్ద ఫీల్ అయిపోతుంది నన్ను పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నట్టు డీజే సాయి కుమార్ హెడ్ ది లీడ్ అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నావు ఫీల్ అయిపోతుంది అమ్మ సకదనానికి డీజే సాయి కుమార్ పెళ్లి చేసుకుని మాట్లాడా నిన్ను మాట్లాడినా పట్టోనేమో కొట్టినా తిట్టినా కేసు పెట్టినా కానీ భరించటోనేమో మరి అయితే నన్ను ఎందుకు పిలిచావు ఇక్కడికి ఆ తుప్పల్లో గడగడ చేనిక పిలిచిన అందుకోసం పరిగెత్తుకుంటూ వచ్చినావు కదా మరి ప్రణమిచ్చు ప్రణయమా నీకు సటి ఏది ప్రియతమా నీకిడితే లోకాలు పలకా ఎల్లో రాసి ఇంకా అంత చనువుగా నీకు ఇచ్చిన అంటే ఎక్కి నెత్తిన కూర్చోంటావు అది ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ ఇట్లున్నావు అది ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ ఇట్లున్నావు నా ఎండి కొండ నా గుండె నిండా నీ మీద కొండెంత ప్రేమ ఇప్పుడు ఇప్పుడు నేను మా నాన్న నాకు చెప్పు నేను ఏమన్నా ఇప్పుడు సరే అయితే ఇగ్గు నువ్వు వద్దు శివ నన్ను నన్ను టచ్ చేయకు ఏం చేయకు నేను టచ్ చేసి నాకు చెప్పు ఇప్పుడు టచ్ అంటే ఈ టచ్ కదా ఆ టచ్ లే ఈ టచ్ కదా ఆ టచ్ పోరడు ఊరి నిలబడు ఊళ్ళే ఉంటాడు ఈ ఊర టచ్ అంటే ఆ టచ్ నాన్న ఇప్పుడు గో దూరం వచ్చినావు శివ ఇక్కడ ఏం చేయచ్చు శివ అంటే ఏమైనా చేసి ఇక్కడ చేయచ్చు పక్కలో చేయను అర్థమా ఇక్కడ ఏం చేయచ్చు అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు తాగితే మాత్రం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నిజంగా ప్రేమిస్తే తాగినట్టు మాత్రం ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ఎవరైనా కానీ భార్య అయినా ఎవరైనా కానీ తాగితే మాత్రం ఒప్పుకోరు ఎందుకంటే హెల్త్ కోసం అంట అంటే నాకు తావాలనిపిస్తుంది కానీ తావనీయట్లేదు అంటే తావనీయకుండా నా హెల్త్ కోసం మంచిదే కదా అవునా కదా ఎందుకంటే ప్రేమించినప్పుడు చెప్తారు కొడతారు తిడతారు అది భరించేంత ఓపిక మనకు ఉండాలి ఎందుకంటే మనం తాగుతాం కాబట్టి అంతేనా అంతేనా చెప్పు ఏంటి చెప్పేది ఏంటి ఇట్లా అడవిలో తీసుకొచ్చావు కొంచెం కూడా నీకు భయం లేదా దేని భయమో
ఏమన్నా రేప్ చేస్తున్నా మర్డర్ చేస్తున్నా నా దేవుని రేప్ చేస్తున్నా మర్డర్ చేస్తున్నా నా దేవుని భయపడనిక నా లవర్ తీసుకొని వచ్చిన మాట్లాడనిక అంతే లవర్ ఏంటి శివ లవరు ఆ మరి ఇంకేంది తీసుకురావడానికి నీకు కొంచెం కూడా అనిపించదా ఎవరైనా పోలీసుల్లో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఆడ చూసి చెప్తే ఏమనుకుంటారు దానికి ఎందుకు భయపడుతున్నావు నేను మా లవర్ నా లవర్ని తీసుకొని వచ్చినా అని చెప్తా దానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఏ ఈ ఒక్క ప్లేస్ దొరికిందా చూడు ఎంత భయంకరంగా ఉందో ఇది ఏంటి శివ నీ జిమ్మడా నిన్ను నమ్మిన ఆడపిల్లని నిన్నేరి కోరుకున్న నన్ను ఏంటిది ఏంటిది ఏంటి ఏ ఏంటిది మందు బాటిల్ అంతా ఈటికి తెచ్చేస్తావు నువ్వు ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ అడవిలోకి వచ్చి తాగనీక అరే నీకేమన్నా మేండి అంటే తాగుద్దా నేను తాగుద్దా తాగేటప్పుడు నన్ను విలొద్దు అర్థమైందా పల్లెటూరి పిల్లగా నీ ముఖ భక్తి వందలు ఉన్నగా నీ బావని ఎలువట్టు కామెడీ చేస్తున్నావా నువ్వు నీ అమ్మ నీ అయ్య తీసుకొని చెప్పించింది ఏంది నాకు బీర్లు ఇప్పుడు అమ్మాయి అమ్మకు గోప చల్లంటుంది శివ అడవిలో తీసుకొచ్చేసి పోంటే పోతానా కొసేపు తాగిన తర్వాత దెబ్బలు తింటావు ఇప్పుడు నిజంగా తింటావు సస్త ఇస్తున్నా చేతిలో అర్థమైందా నువ్వు గంటలకొచ్చినా మా అమ్మగారిని వదిలిన్నాను నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే అడవిలు వదిలిన రామయ్య నిన్ను వీడక కడదాక నువ్వేం భయపడతావు ఇప్పుడు వచ్చినా కానీ మన ఇద్దరు ఖర్చు పెళ్లి చేస్తారు అంత మించిన భయం ఏం భయపడకు నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నది పోలీసులు వచ్చినా గానీ ఏంది అమ్మాయి మీ దగ్గర ఉన్నారమ్మా అని చెప్పి ఇద్దరు రాపించుకుంటారు స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఇద్దరు పెళ్లి చేస్తారు ఎందుకు సరే అయితే నేను వదిన కొంచెం మాట్లాడుకుంటున్నాం చేసుకున్నామా లేకపోతే మనం ఏమైనా మర్డర్ చేసినావా ఏమైనా రేప్ చేసినా లేకపోతే ఏం చేసినా మిమ్మల్ని మాట్లాడుకుంటున్నాం అంతే మాట్లాడుకోవచ్చు రెస్టారెంట్ లో మాట్లాడుకోవచ్చు అడవిలో మాట్లాడుకోవాలి రెస్టారెంట్ లో మాట్లాడుకో పార్కి మొత్తం తిరిగి మనకెట్టు అనిపించింది ఇక్కడ తీసుకొని వచ్చిన అరే బీర్ పడేసింది మందు పడేసింది మొత్తం ఏడైపోయినా ఏడ తావనిచ్చిందిరా నేనేం చేసింది నువ్వు మరీ చేయకు అయితే అరే ఏంద్రా మీరేంద్రా అయితే ఇప్పుడు ఏంటంట ఇప్పుడు అయితే అయితే కొంచెం మాట్లాడుకొని వస్తాం అది కాదు సరే నన్ను ఇరికించాలి అది ప్లాన్ నీకు అర్థం కావట్లేదు ఏ బ్రో ఏంది బ్రో మర్ది అర్థమైందా బ్రో అంట బ్రో టెన్షన్ లో వాయు వర్షలేంద్ర నాకు అర్థం కాదు వాయు వర్షలేంద్ర నాకు అర్థం కాదు ఎట్లా ఉండాలి అట్లే ఉండాలి తమ్ముడు అని చెప్పి నాకు ఏమైతే మరిది అవుతాడు అంతే ఇక్కడ ఫస్ట్ నువ్వు చేసుకున్నప్పుడు మరిది అవుతాడులే ఇప్పుడు బ్రోనే అవుతాడు ఇగో నిజంగా చెప్తున్నా కుక్కని కొట్టినట్టే కొడతాడు అడ్డు కూడా ఎవరు రాదు ఇప్పుడు నీకు అర్థమైందా నిజంగా చెప్తున్నా నాకు అంత కోపం వస్తుంది రాజులు కూడా లే అంటే
నీకు ఎట్ట నీకు ఎట్ట కనిపిస్తున్నాను పెద్దానికి నా బీర్చితో పడేసి అది పడేస్తే ప్రేమైంది తీస్తాయి ఫస్ట్ కనిపిస్తే ఎటు చూస్తున్నావు అర్థమై జాయట్లేదు ఇప్పుడు కనిపిస్తున్నావు చల్లగుందా మళ్ళీ కుదిరితే మళ్ళీ దెంగుతా అని చెప్పి మాట్లాడతావా ఇందాక ఏమన్నా తెలుసారా ఇజ్జత్ ఎవరు దెంగ దెంగ కచ్చి దెంగి దెంగ నువ్వు దెంగి ఫస్ట్ దెంగి అంతగా దెంగి అని దెంగి భయ నన్ను భయపడి నీకు వచ్చినవే నువ్వు ఇప్పుడు ఇంకా నిన్ను నేను ఎందుకు భయపడతాను నువ్వు మాట్లాడతావు అనగా నేను కూడా వచ్చాను మరాది నువ్వు వస్తా దండం పెడతాను నేను వస్తా దండం పెడతాను నేను నీ లెక్క నాకు ధైర్యం లేదు ప్లీజ్ ఏం కాదు ఎవరు వస్తారు ఎందుకు అంత భయపడుతున్నావు నేను ఒక్కటేసి నేను నేను ఒక్క నేను ఒక్కని అల్లుణ్ణి ఇంట్లో అర్థమైందా ఇయ్యో నీకే ఇంకోవనికి అల్లుణ్ణి బండి నేను దుప్పుని దుప్పుని దుప్పుకొని తీసుకొచ్చి ఆడితే తాగిండో ఏమో తాగుతున్నా ఉన్నాడు ఏమో లవ్ పడుతున్నప్పుడు 100 మంది వస్తారు 100 మంది మాట్లాడుకుంటారు మనకైనా అయిపోయింది చూసింది అయింది సరే దైక్ తాగు ఇడుకురా గవే మరి ఏతులు అంటే గవే మరి దెంగిన రానుపో దెంగి నేను రాను పోయి నేను రాను ఇల్లు మిలిగిపోయిన మంది ఉండక కూర్చొని తాగుతా ఈ అమ్మ అంత పల్లి దెంగింది కారా వేస్ట్ ఇంత కోటరేమి ఉంది ఇది గిట్టతుంది దీంట్లో అరే కారా బ్లాక్ తెచ్చుకో కొంచెం ఉంది తాదు బ్లాక్ తెచ్చుకో కొంచెం ఉంది తాదు బండి ఎక్కువని చెప్తున్నా బండి ఎక్కడికారా మరి మరి ఏది లేదు మరి నేనే మాట్లాడుతున్నా సరేపా చెప్తాను వెళ్ళిపోతుంది ఇప్పుడు అయిపోయింది రావు సంగతి ఇప్పుడు ఎంత దూరం పోతుంది రావు ఆన చూపుతుంది వెళ్ళిపో బిడ్డ సంపి దెంగుతాను ఆన్ నరికి దెంగుతాను వాణ్ణి ఒకటి బిడ్డ చెప్పి ఇంత దూరం వచ్చి మబ్బులు అక్కడ ఇప్పుడు నైట్ అయిపోతుంది ఎట్ట పోతుంది నువ్వు నాకు అర్థం కాదు నువ్వని చెప్పొచ్చు కదా వెళ్ళి వస్తలేదు నేనేం చేయాలి మరి నువ్వు అట్లే ఉన్నావేంద్రా అడవుడు తగుడు వీరుడు తాగున్నాడు మరి ఆమె నేను అది అన్న పిలుస్తుందని చెప్తే ఆమె అన్నతో నాకేం సంబంధం అనుకుంటుంది పెద్ద పెద్ద మాట మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు నీ బంతి పెళ్ళి వెళ్ళాంపా ఎట్ట పోతుంది బంతి తీసుకున్నా తీసుకోలేదు తడవక నడిపే గొడుగను కోనా అడుగుల సడిలో పిడుగైనా మగతను పెంచే మగతనమున్నా మునివనిపించే బిగువేనా ముళ్ళలాని కళ్ళలానను గిల్లిపోతున్నవా పువ్వులాన సున్నితాన్ని కాపు కాస్తున్నవా నాకేమవుతావు చెప్పవైపుడైనా ఇప్పుడు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి లవ్ చేయాలి.